హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తారు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన అందరం తెలుసుకోవాల్సిన టెన్ గుడ్ హ్యాబిట్స్ అవేంటంటే మనం నేర్చుకోవాలి అలాగే మన పిల్లలకి నేర్పించాలి దాని గురించి ఈరోజు టాపిక్ దానికన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి కొంచెం నాకు జలుబు చేసింది నా వాయిస్ మాత్రం సరిగ్గా లేకపోతే ఏమనుకోవద్దు ప్లీజ్ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చెప్పాం కదా మనం నేర్చుకోవాల్సిన టెన్ గుడ్ హ్యాబిట్స్ అట్లాగే మనం నేర్చుకొని మన పిల్లలకి చాలా మంచిగా నేర్పిస్తే చాలా బాగుంటుంది ఏంటంటే టెన్ గుడ్ హ్యాబిట్స్ అనమాట ఈరోజు మన టాపిక్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి కనెక్ట్ విత్ నేచర్ ఫస్ట్ గుడ్ హ్యాబిట్ అదే మనకి ఏంటంటే మార్నింగ్ ఎగవంగానే మనం నేచర్లో కాసేపు టైం స్పెండ్ చేయాలి చాలా అంటే చాలా పీస్ఫుల్గా మన మైండ్ రోజంతా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి మన మార్నింగ్ లెగవంగానే కొంచెం సేపు నేచర్లో అంటే చెట్ల మధ్య అట్లా ఉండటం వల్ల మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అట్లాగే మనం చాలా హెల్త్ పర్పస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుంటాం కాబట్టి మార్నింగ్ లెగవంగాల్ని ఫస్ట్ మనం నేచర్తో కనెక్ట్ అవ్వాలి అది మన ఫస్ట్ గుడ్ హ్యాబిట్ వచ్చేసి అట్లాగే నెక్స్ట్ వచ్చేసి డ్రింక్ వాటర్ ఇన్ ద మార్నింగ్ అంటే మనం మార్నింగ్ లెగవంగాలనే ఫస్ట్గా వాటర్ తీసుకోవటం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన నెక్స్ట్ గుడ్ హ్యాబిట్ అదేనండి ఏంటంటే మార్నింగ్ లే మనం ఫస్ట్ వాటర్ తాగటం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది అట్లాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నా చాలా తొందరగా క్యూర్ అయిపోతాయి చాలా అంటే చాలా స్టమక్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది అదే మన నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి మార్నింగ్ లేగవంగానే మనం వాటర్ తీసుకోవాలి ఇప్పుడున్న సిచువేషన్లో ఏంటంటే కొంచెం వేడి వాటర్ తీసుకోవటం వల్ల చాలా అంటే చాలా మంచి మంచి పద్ధతి అనమాట అది వేడి వాటర్ తీసుకోవచ్చు లేకపోతే చల్లటి వాటర్ అయినా మార్నింగ్ లేవగానే ముందు మనం వాటర్ తీసుకోవటం వల్ల చాలా ఉంటే చాలా మంచిది మన హెల్త్కి అట్లాగే థర్డ్ హ్యాబిట్ వచ్చేసి అట్లాగే హీట్ బ్రేక్ఫాస్ట్ హీట్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఎగ్జాక్ట్ టైంకి రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వల్ల చాలా మంచి అట్లాగే బ్రేక్ఫాస్ట్ టైంకి ఎందుకు తినాలంటే మనం ఎగ్జాక్ట్ బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా తీసుకోవటం వల్ల మన మైండ్ ఏది చాలా పీస్ఫుల్గా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది అట్లాగే ఆఫ్టర్నూన్ లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్జాక్ట్ టైం సెట్ అవుతుంది ఆఫ్టర్నూన్ మళ్ళీ మనం మీల్స్ తింటానికి కూడా చాలా బాగా మన బాడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన థర్డ్ హ్యా థర్డ్ గుడ్ హ్యాబిట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ని కరెక్ట్ టైంకి అంటే సెవెన్ టు ఎయిట్ మధ్యలో మనం కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది అట్లాగే మనం తీసుకోవటం వల్ల మంచిదై మళ్ళీ పిల్లలకి కూడా మనం అదే టైంకి ప్రిఫర్ చేయటం కూడా చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఈ హ్యాబిట్ కూడా మీరు మంచిగా ఫాలో అవ్వండి అంటే ఫోర్త్ హ్యాబిట్ వచ్చేసి సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ అంటే ఏంటంటే మనం మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ మనం సన్లైట్లో కూర్చోవాలి సన్లైట్ వల్ల ఏంటంటే మనకి డి విటమిన్ బాగా వస్తుంది అది ఎవరికైనా తెలిసిందే కాబట్టి మన మార్నింగ్ లెగవంగానే చక్కగా కొంచెం సేపు ఎండలో కూర్చోవటం వల్ల మన హెల్త్ పర్పస్ వెళ్ళగాని అట్లాగే మన హ్యాబిట్స్ కూడా చాలా మంచిగా ఉండటం ముఖ్యం కాబట్టి మనకి ఇది ఫాలో అవ్వటం వల్ల చాలా మంచిది మనకి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ హ్యాబిట్ని కూడా ఫాలో అవ్వండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఏం చేయొద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి అలాగే ఫిఫ్త్ హ్యాబిట్ వచ్చేసి మూ టు బాడీ మూ టు బాడీ అంటే ఏంటంటే మన బాడీని చాలా పని చేయకుండా మనం చాలా పీస్ఫుల్గా కూర్చు చాలా పీస్ఫుల్గా కూర్చుంటే మన బాడీ మనకి ఏ వర్క్కి సపోర్ట్ చేయదండి అలా ఏంటంటే మన బాడీని మనం ఎక్కువసేపు వర్క్ చేస్తూ ఉండాలి మూవ్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క పనికి అట్లాగే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్లో కానీ అట్లా ఏదో ఒక రకంగా మన బాడీని మనం మూవ్ చేస్తూ ఉండాలి అట్లాగే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా అట్లాగే మన బాడీ చాలా యాక్టివ్గా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఫిఫ్త్ హ్యాబిట్ అనమాట ఈ హ్యాబిట్ని కూడా మనం మంచిగా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ మూటు బాడీ అంటే మన బాడీని బాగా కదుపుతూ ఉండాలి పని చేస్తా కాబట్టి ఇది కూడా మీ పిల్లలకి నేర్పించి మీరు చక్కగా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది టేక్ కోల్డ్ వాటర్ సిక్స్త్ హ్యాబిట్ వచ్చేసి టేక్ కోల్డ్ వాటర్ అంటే ఏంటంటే మనం మార్నింగ్ లెగవంగానే చల్లటి నీళ్ళతో మనం స్నానం చేయటం వల్ల అంట మన బాడీ అంటే బాగా యాక్టివ్గా వర్క్ అవుతుందంట కాబట్టి రోజు చాలా వీలైనంత వరకు చన్నీళ్ళతో స్నానం చేయాలి అలాగే మన బాడీ బద్ధకంగా ఉండకుండా చాలా యాక్టివ్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవటం చాలా మంచిది జలుబు దగ్గు ఇట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఆ పని చేయమాకండి చాలా కష్టం హెల్తీగా బాగున్న వాళ్ళే ఈ టిప్ని ఫాలో అవ్వండి మీకే చేంజ్ తెలుస్తుంది చాలా బాగా మీరు రెగ్యులర్గా ఎంత వర్క్ చేస్తున్నారు ఎంత పని మీరు చేయగలుగుతున్నారు అని ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది కోల్డ్ వాటర్తో స్నానం చేయడం వల్ల మీరు ఎంత యాక్టివ్గా డైలీ ఉంటున్నారో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ది రీడ్ డైలీ మనం డైలీ ఏదో ఒకటి కొంచెం చదువుతూ ఉండాలి మనం తెలుసుకోగలిగినంతవరకే మనం చదువుకు చదువుకుంటూ ఉండాలి డైలీ అలాగే మనం చదువుకొని చదువుకోవడం అంటే ఏదో పెద్ద పెద్ద చదువులు కాదండి ఏదైనా ఏదో ఒక చిన్న టాపిక్ అయినా మనం రోజు తెలుసుకోగలగాలి అలాగే మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి దాని గురించి ఏ బుక్ అయినా సరే కొంచెం చదువుకొని మనం వాళ్ళకి మనం నేర్చుకొని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది ఒక గుడ్ హ్యాబిట్ అండి ఈ గుడ్ హ్యాబిట్ని కూడా మీరు ఫాలో అవ్వండి అట్లాగే ఎయిత్ది వచ్చేసి టెన్ మినిట్స్ మెడిటేషన్ టెన్ మినిట్స్ మెడిటేషన్ ఈ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే మన బాడీ యాక్టివ్గా చాలా పీస్ఫుల్గా రి డైలీ మనం చేసే వర్క్ని మనకి చాలా పీస్ఫుల్గా చేసేటట్టు మనకి వర్క్ వర్క్ అవుతుందండి ఆ చేసుకోవటం వల్ల కోపం రాదు చాలా వరకు చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాం మనం కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ మీరు రోజు మెడిటేషన్ చేయండి మీకున్న టైంలో మెడిటేషన్ చేయటం వల్ల మనం తెలుసుకొని మన పిల్లలకి కూడా ఈ హ్యాబిట్ని మంచిగా నేర్పించిన వాళ్ళం అవుతాము చాలా అంటే చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అట్లాగే నైన్త్ వచ్చేసి మేక్ యూర్ బెడ్ మేక్ యూవర్ బెడ్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా మనం చేసే వర్క్ ప్రెషర్కి ఇప్పుడున్న వర్క్ టెన్షన్స్కి అన్నిటికీ మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఈజీగా మనం స్లీప్ చేయాలి కాబట్టి మనం వర్క్ అయిపోయిన తర్వాత మన పనులన్నీ ముగించిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు తొందరగా అంటే ఎయిట్ థర్టీ నైన్ కల్లా తొందరగా పడుకునేట్టు మనం చూసుకొని మార్నింగ్ సిక్స్ కల్లా లేచేటట్టు చూసుకోవాలి ఇప్పుడున్న ప్రెజర్స్కి మనం టెన్ అవర్స్ ఈజీగా స్లీప్ చేయాలి లేకపోతే ఎయిట్ అవర్స్ అంతకన్నా మనం ఎక్కువ స్లీప్ చేయకూడదు కాబట్టి మనకున్న టైంలో మనం తొందరగా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని తొందరగా పడుకోగలిగితే ఇది ఒక గుడ్ హ్యాబిట్ అయిద్ది మనకి కాబట్టి క్యూర్ బెట్ తొందరగా మీరు మీ పనులు ముగిచ్చేసుకొని తొందరగా పడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి ఈ టేక్ రెగ్యులర్ ఫోన్ బ్రేక్ అంటే బ్రేక్ అంటే బ్రేక్ చేయమని కాదండి మనకున్న టైంలో మనం ఎప్పుడు ఎక్కువ టైం ఫోన్ని నొక్కడమే పనిగా పెట్టుకుంటాం కానీ దీనివల్ల ఏంటంటే అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకోవాలి అది నేను చెప్పడం కాదు అది అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే మనకున్న టైంలో మనం దాన్ని కాసేపు పక్కనే బ్రేక్ ఇస్ ఇవ్వటం వల్ల మన మైండ్ చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఫోన్ నొక్కుతా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి దాన్ని పక్కన పడేసి కాస్త ఆ నొక్కే టైంలో ఏదైనా వేరే పని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కాబట్టి ఈరోజు వీడియో చూసారు కదా టెన్ గుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో ఈ టెన్ హ్యాబిట్స్ మీరు బాగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను నా వాయిస్ బాగోకపోతే సారీ ఏమనుకోవద్దు క్షమించండి కొంచెం కోల్డ్ అయింది అందుకే కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయండి ఇది మీకు ఇది మీకు బాగా నచ్చినట్టయితే వేరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్